గురు పూర్ణిమ గురు పూజ అనే ఈ మాటల సందర్భంలో మనం రెండు అంశములను క్షుణ్ణంగా గట్టిగా పరిశీలించాల్సిన అవసరము గలదు అని నేను అనుకుంటున్నాను. ఒకటి, గురు పూజ అనగా ఒక విగ్రహమును పూజించుటయా లేక గురువు యొక్క బోధను పూజించుట? బోధను పూజించుట అంటే ఎలా పూజిస్తారు బోధని? బోధ మీకు అదేమీ ఒక ముద్దలాగా ఏం కనపడదు కదా. కాబట్టి గురువు యొక్క బోధను పూజించుట అనగా ఆదరించుట, బోధను ఆదరించుట, జ్ఞానాన్ని ఆదరించాలి. జ్ఞానం మీద ప్రేమ ఉండాలి. కర్మ మీద ప్రేమ కర్మ చేసే సందర్భంలో చాలా ఆవశ్యకము, కానీ జ్ఞానం మీద ప్రేమ ఉండాలి. దాని పేరే జిజ్ఞాస. జ్ఞాతం ఇచ్చ అంటే ప్రేమానర్థం. జ్ఞానం మీద ప్రేమ, అది జ్ఞానము నాకు ఆదరము ప్రేమ, దానికే పూజ అని పేరు. భాష్యాల్లో శంకరులు అంటారు ద్వర్వచనం ఆదరార్థం అంటారు. ఇత్యుపనిషత్ అనే మాట రెండు సార్లు అంటారు, ఉపనిషత్తులో రెండు సార్లు వస్తుంది. ఎందుకు రెండు సార్లు ఎందుకు అంటున్నారంటే ఆ ఇంతవరకు గడచిన ఆ జ్ఞాన ప్రసంగం మీద ఉండే ఆదరాన్ని వ్యక్తం చేస్తూ రెండు సార్లు అంటున్నారు అని అంటారు శంకరులు. కాబట్టి మనం మన సమాజంలో పెద్దలు సత్పురుషులు చాలా మంది ఉన్నారు, ఈశ్వరునిపై భక్తి గలవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. మన సమాజంలో ఈశ్వర భక్తికి కొదవ లేదు, కానీ ఆ భక్తి చేసే సందర్భంలో ముఖ్యంగా గురు పూజ గురు పూర్ణిమ అనే పేరుతో ఉత్సవం చేసుకునే సందర్భంలో ఈ ప్రశ్నని పరిశీలించుకోవాలి. గురు పూజ అనగా గురువు యొక్క విగ్రహమునకు పూజయా లేక గురువు యొక్క బోధకు ఆదరణ పూజ? పూజ అంటే ఆదరణ, అంటే బోధను ప్రేమించుట, బోధను తెలుసుకునే ప్రయత్నమును చేయుట, దానిని ఆకలింపు చేసుకునుట, దానిని జీవితంలో ఆచరణలో పెట్టుకునుట. ఏ అంశంలో ఆచరణ ఉంటుందో ఆ అంశంలో ఆచరణ ఉంటుంది. కాబట్టి అది అది బోధను పూజించుట అంటే అది అదంతా కలిపి బోధను పూజించుట అంటారు. అంతేగాని పుస్తకానికి పూజ చేయటం అనే అభిప్రాయం కాదు. కాబట్టి గురు పూజ అనగా మళ్ళీ అదే మాట్లాడు అంటున్నాను, ఒక విగ్రహమును పెట్టి ఆ విగ్రహానికి పాలతోటి నీళ్లతోటి అభిషేకం చేయుట, ఈజ్ దట్ గురు పూజ? ఆర్ గురువు యొక్క బోధను, ఆ గురువు ఎవరైనా కావచ్చు, సత్యాన్ని బోధించే మహాత్ములు ఎవరైనా కావచ్చు, వారి బోధను మనము పూజించుటయా? ఈ విషయాన్ని హిందూ సమాజం కొంచెం పరిశీలించుకోవలసిన సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఈ మధ్యన ఏదో పుష్కరాలు దాని మీద అనేక చర్చలు ఇవి అవుతున్నాయి. నేను వీటన్నిటికీ దూరంగా ఉంటూ వచ్చాను, దాంట్లో ప్రవేశించే పని చేయలేదు. ఎందుకంటే ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అని ఒక ఇంగ్లీష్లో సాబిత ఉంటుంది, దాంట్లో నేను అడుగు పెడితే వాళ్ళందరూ ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం అడుగు పెడదామంటే వాళ్ళు బురదలోకి లాగేందుకు సిద్ధంగానే ఉన్నారు, కానీ నేను ప్రవేశించలేదు. జాగ్రత్తగా మూడో కంటి వాడికి తెలియకుండా పుష్కర స్నానం చేసి వచ్చేసాను. కాబట్టి ఈ వాతావరణం ఒకటి సమాజంలో ఉన్న సందర్భంలో మనము ఆలోచించాలి. గురు పూజ అనగా విగ్రహమునకు అభిషేకములు ఇత్యాది పూజను చేయుటయా లేక గురువు యొక్క బోధను పూజించుటయా? అది ఒక ప్రశ్నను మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ ప్రశ్న, గురు పూజ అనగా గురువు యొక్క వ్యక్తిత్వమును పర్సనాలిటీని పూజించుటయా లేక ఆ గురువు చెప్పేటువంటి శాస్త్రము బోధ ఏదైనా ఉన్నట్లయితే? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇంకా మాట వరుసకి గురువు అనే అండమే తప్ప అక్కడ బోధ ఏమీ లేని దుస్థితి మనకు కనపడుతుంది. ఇక బోధ లేని చోట ఈ ప్రశ్నయే అన్వయించదు, ప్రశ్నకే తావు లేని విధంగా ఉంటుంది. ఒకచో బోధ ఉన్నట్లయితే మనము గురువుని ఒక విగ్రహంగా కదిలే విగ్రహంగా భావన చేసి ఆ సమయంలో పూజ చేసి సమయంలో ఆయన్ని కదలకుండా ఓ చోట కుర్చీలో కూర్చోబెట్టి ఆయన్ని మాలలతోటి పుష్పాలతోటి కట్టివేసి ఆ విగ్రహ రూపంగా ఒక విగ్రహానికి ట్రీట్ చేసినట్టుగానే గురువుకి నమస్కారాదులను పూజాదులను చేయుటయా? అది ఆ గురు పూజ? అది వ్యక్తి సందర్భంలో, విగ్రహ సందర్భం ఓ ప్రశ్న అయింది, ఇది రెండో ప్రశ్న. లేక ఆ గురువు బోధించేటువంటి తత్వాన్ని ఆదరించి ప్రేమించి
ఆ ప్రేమతో శ్రవణం చేసి, శ్రవణం ప్రేమతో చేయకపోతే ఉపకారం ఉండదు. ఆ తర్వాత ఆ దానిని ఆకలింపు చేసుకుని ఆ జీవితంలో ఆచరణలో పెట్టుకుంటాయా. ఆ సో ఈ రెండు ప్రశ్నలని కూడా మనము ఆలోచించాల్సి ఉంటుంది. దేవాలయ కొన్ని కొన్ని విశిష్టమైన దేవాలయాల్లో గురు పూజ పేరుతో కర్మ చేసే సందర్భంలో వాళ్ళు నేను చెప్పిన మొదటి ప్రశ్నని ఆలోచించుకోవాలి. ఆ వేదాంత అధ్యయనం చేస్తున్న సందర్భంలో కూడా గురువును ఒక విగ్రహంలాగా ఒక పెద్ద సోఫాలో కూర్చోబెట్టేసి ఆయన ఒక విగ్రహం కింద కన్వర్ట్ చేసి టెంపరీలీ ప్రొవిజనల్లీ హీస్ కన్వర్టెడ్ ఇంటూ ఎన్ ఐడల్, ఆయనని అలా పూజిస్తూ ఉండడమా, ఈ ప్రశ్న కూడా వేసుకోవాలి. అయితే మీరు అనొచ్చు ఎందుకు ఈ ప్రశ్న అని. ఎందుకంటే నేను గమనించినంతలో ఎక్కడైతే విగ్రహ పూజ ఎక్కువైందో అక్కడ బోధ తగ్గిపోతుంది, బోధకి ప్రాముఖ్యం తగ్గుతోంది. విగ్రహ పూజ అతిశయముగా ఉన్నది అంటే బోధ జీరో అయిపోతుంది. ఆ త్రాసులో ఒక సిబ్బె పైకి లేచినట్లయితే ఇంకో సిబ్బె కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి విగ్రహం సందర్భంలో విగ్రహ పూజయే గురు పూజ అనే విధంగా జనులు ప్రవర్తించే సందర్భంలో బోధ సుతరాము ప్రకృతి త్రోసివేయబడుతోంది అని నేను నాకు అలా అనిపించింది. ఇక రెండవది, యథార్థం చదువుకునే సందర్భంలో కూడా ఈ తత్కాలమునందైనా గురువును ఒక విగ్రహంగా మార్చుకుని మన సంతోషం కోసం అరగంటో ముప్పో గంటో గంటో ఆయన ఒక విగ్రహంగా పెట్టుకుని పూజాది చేసుకుని మనం తృప్తి పడటం అనేది ఏ మేరకు ఉన్నదో ఆ మేరకు అధ్యయనం దగ్గర కొంత వెలితి లోటు కనబడుతున్నట్టుగా నాకు అనిపించింది. గురు పూజ బాగా గట్టిగా చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్లో అధ్యయనం యొక్క ప్రభావము కొంచెం డౌన్గా ఉంది, గురు పూజ మోస్తరుగా చేసే చోట అధ్యయనం కొంచెం బాగుంది అని నాకు అలా అనిపించింది. కాబట్టి మీరు గురువును ఒక విగ్రహముగా లేక ఒక వ్యక్తిగా స్వీకరించినంత కాలము ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ బోధ కొంచెం డౌన్ సైడ్ అయ్యేటువంటి ప్రమాదము గలదు. ఇదొకటి మనందరం గమనించాల్సి ఉంటుంది. ఫైనల్గా ఫైనల్ మాట చెప్పి నేను ముగిస్తాను. గురువు ఒక వ్యక్తి కాదు, నిజానికి శిష్యుడు కూడా ఒక వ్యక్తి కాదు. ఇంత కష్టపడి శాస్త్రాన్నంతనే అధ్యయనం చేయడం దేనికంటే నేను వ్యక్తిని కాను అని తెలుసుకున్న కొరకే ఈ శాస్త్రాన్నంతనే అధ్యయనం చేయడం. సో మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అని మొదలుపెట్టి మీరు ఆ శ్లోకాలను పరిశీలించినట్లయితే నేను వ్యక్తిని కాను, వ్యక్తికి మూలమునందు ఉండే చైతన్యము చిదానంద రూపుడను నేను, చిద్రూపుడను నేను. ప్రతివాడు కూడా వేదాంతాన్ని అధ్యయనం చేసే ప్రతివాడు కూడా తనను తాను చిన్మయ సత్గా అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. నేను చిన్మయ సత్ను, అహం చిన్మయ సత్, ఆ విధంగా తనని తాను భావించాలి. తాను చిన్మయ సత్ అయినప్పుడు గురువేమవుతాడు, ఈశ్వరుడేమవుతాడు? ఈశ్వరుడు చిన్మయ సత్తే అవుతాడు, గురువు చిన్మయ సత్తే అవుతాడు. ఆ చిన్మయ సత్తునందు భేదము కూడా ఉండదు. ఇదే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు విస్తారంగా ప్రతిపాదించినారు. దీనినే సురేశ్వరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తీకను రాస్తూ మొత్తం 10 శ్లోకముల తాత్పర్యాన్ని ఒక అనుష్ఠుప్ శ్లోకంలో ఆయన అన్నాడు. మీకు అందరికీ తెలుసున్న శ్లోకమే, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. కాబట్టి దక్షిణామూర్తి అంటే ఆయన ఒక పరిచ్ఛిన్నమైన రూపము, నాకు దక్షిణామూర్తి అని పేరు కాదు, దక్షిణ అమూర్తి కూడా పైగా అది ఆకాశము వలె వ్యాపకమైన ఆ చిన్మయ సత్తుకే దక్షిణామూర్తి అని పేరు. ఆ చిన్మయ సతే ఈశ్వరుడు రూపంలో పూజలు అందుకుంటోంది, ఆ చిన్మయ సతే గురువుగా ఉన్నది, ఆ చిన్మయ సతే శిష్యుడుగా కూడా ఉన్నది. కాబట్టి గురు పూజ సందర్భంలో గురు పూజ యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇది తెలిసి ఈ తత్వాన్ని తెలుసుకున్న తరువాత సముచితమైన రీతిలో ఒక విగ్రహాన్ని పూజించటము లేకపోతే ఒక మహాత్ముడికి పాదాలకి దండం పెట్టడము పుష్పాలను సమర్పించటము అది ఎంతయూ మంచిది, దాంట్లో దోషమేమీ లేదు. కానీ ఆ ప్రయత్నంలో దీనిని కాంప్రమైజ్ చేయడం మానేయాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి మాలలో మెడలో మాలలో అవి వేసి లేచక్క వస్తే ఉపయోగం ఉంది?
ఆయన ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, మందు తీసుకుని మన ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఈ విషయాలను పెద్దలు ఆలోచించవలసి ఉంటుంది. పెద్దలు ఆలోచించమని మాత్రమే మనం కోరుతాము. ఒక ఉపదేశం ఒకటి రెడీమేడ్ నా దగ్గర ఉన్నది, అది మీకు అందజేసేస్తున్నాను, మీరు తీసేసుకుని వెళ్ళిపోండి. ఇదేమీ ప్రసాద వితరణము వంటిది కాదు. ఒక జిజ్ఞాసనం అంటే ఆలోచించేటువంటి స్వభావాన్ని ఆ జనులకు కలిగించటమే ఉపదేశం యొక్క తాత్పర్యం. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ చాలా సుసంపన్నము చేసినారు, నేను చాలా సంతోషిస్తున్నాను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.